బాగున్నారా? మిమ్మల్ని అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ ఊరికి వచ్చి చాలా సినిమాలు చేశాను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా సిటీమార్ అనే సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది. దానికి భరత్ గారు చాలా హెల్ప్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో. అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ ఫంక్షన్ కూడా మాకింత సపోర్ట్ చేసి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం ఒక మంచి పొలిటీషియన్గా మంచి ఎంపీగా ఎదిగారు, కంగ్రాట్స్. అట్ ది సేమ్ టైం మీ కోరికగా నెక్స్ట్ మంచి హీరోగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇక్కడ ఇంకా ఈ రామభాణం గురించి చెప్పాలంటే, వాసుతో ఇది 3rd సినిమా, లక్ష్యం లౌక్యం ఎలా ఉందో ఈ సినిమా కూడా, అలానే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీలో జరుగుతున్న అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది సినిమా. ఫస్ట్ సినిమా ఇంట్లోకి సినిమా చూడటం స్టార్ట్ అవ్వగానే మన ఇంట్లో జరుగుతున్న కథలాగా మీరు అంత లీనమైపోతారని గట్టిగా నమ్ముతున్నాను. చాలా బాగా తీశాడు. ది సేమ్ టైం ఈ సినిమాలో ఆలీ గారు ఉన్నారు. ఆలీ గారు నా కాంబినేషన్ గురించి మీకు తెలిసిందే. ఎప్పుడు ఆలీ గారితో చేస్తున్నప్పుడు తెలియని ఒక, అంటే సీన్లో తెలియకుండా మా ఇద్దరి మీద ఆ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయిపోతుంది కామెడీ సీన్స్ అవన్నీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి నా సినిమా స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి మీ ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఆయన ప్రతి సీన్లో నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ అలీ గారు. ఇలానే మనం ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం నాకు ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా కోఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. బికాస్ వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఒక సినిమా అవుట్పుట్ మంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. అట్లా జగత్ బాబు గారు కానీ, ఖుష్బు గారు కానీ, సుధాకర్ గారు కానివ్వండి, హీరోయిన్ హైతే కానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా ఈరోజు బయటకు వస్తుంది. రేపు 5th May డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ, ఎస్పెషలీ ఈ కథ ఇచ్చిన భూపతిరాజా గారికి, దానికి డైలాగ్ రాసిన మధు అబ్బూరావు గారికి, స్క్రీన్ ప్లే చేసిన అబ్బూరావు గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఐఫోన్ సాంగ్ చాలా మంచి హిట్ అయింది, దరువు సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా మంచి సాంగ్స్, డెఫినెట్గా అవి కూడా ముందుకు వస్తాయి. అది నా సినిమాటోగ్రాఫర్ వెట్రీ కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా బాగా చూపించాడు సినిమాలో అందరినీ. ది సేమ్ టైం ఈ సినిమాని ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, ఆయనకి సపోర్ట్గా ఉన్న వివేక్ గారు, మీ అందరి సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. డెఫినెట్గా రేపు 5th May థియేటర్లో ఆడియన్స్ చూడబోతున్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ మూవీ ఫుల్ ఫ్లెజ్డ్గా. ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమ్మర్ హాలిడేస్లో మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ ఇన్ ద థియేటర్స్ ఆన్ 5th May. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. మీ అందరి లవ్ ఇట్లానే ఉంటుంది నాకు, ప్రభాస్ కూడా అందరికీ. అట్ ది సేమ్ టైం ఎస్పెషలీ మెన్షన్ టు థ్యాంక్స్ ఫర్ బాలకృష్ణ గారికి, ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ ఆయన పెట్టినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. రాజమండ్రి గోపిచంద్ గారి ఫ్యాన్స్, ప్రెసిడెంట్ శ్యామ్.